ముఖాముఖి. నమస్తే అండి. ఈరోజు కనిగిరిలో ఉన్నాం. కనిగిరి నియోజక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన దేవరపల్లి సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మరి ఈ కనిగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి గతంలో ఏ విధంగా ఉంది? అంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్ తర్వాత మీరు ఒకవేళ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే, తర్వాత ఇది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అలాగే ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటు జరుగుతుంది అనేది మనం దేవరపల్లి సుబ్బారెడ్డి గారు మనతో ఉన్నారు, వారి సమక్షంలో మనం ఉన్నాము. సో ఈ సమస్యలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. సో క్యాంపెయిన్ ఎలా సాగుతుంది ఇప్పుడు? క్యాంపెయిన్ బాగా ఉంది. జనాల మార్పు ప్రజల్లో గమనిస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో కన్నా మేము 2014 చూసాం, 2019 చూసాం, ఈరోజు 2024 జనాలు చాలా మార్పుని గమనించాం. మాకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మెండుగా ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మేము అధికారంలోకి వస్తే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో కూడా మీకు పాంప్లెట్ ద్వారా ఇవ్వమనిస్తాను, చెప్పమని చెప్తాను. అలాగే ఈ కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి సాగునీరు, తాగునీరు ఎప్పటి నుండో చూస్తున్నాం సమస్య. కొండమూరు చాంతాళ్లాగా కొనసాగుతుంది తప్ప పరిష్కారం కాలేదు. ఈరోజు కూడా కొన్ని బజార్లో మేము మిత్రులు సిపిఐ సిపిఎం వారు ఈరోజు మేడే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు ఒక రోడ్లో పోతే ప్రతి దిక్క ట్రాక్టర్లు నేల ట్యాంకర్లు పెట్టి రోడ్లు బ్లాక్ చేసేసారు. మోటార్ సైకిళ్ళు మనుషులు నడిచిపోవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. కనుక ఈ నీటి సమస్యని కనిగిరికి శాశ్వతంగా పరిష్కరించాలంటే దీనికి మేము సపరేట్గా దీని కనిగిరి నియోజకవర్గానికి ఒక రిజర్వాయర్ నిర్మించి తద్వారా నీటిని ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా సాగునీరు కూడా రైతులకి సాగునీరు కూడా ఇక్కడ సరైనటువంటి సౌకర్యం లేదు. వెలుగొండ దాన్ని కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి గత వైసీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి దాన్ని కొనసాగిస్తుందో తప్పితే కంప్లీట్ చేసి ఈ యొక్క ప్రాంతానికి నీటినిచ్చేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇక్కడ ఈ ఒక 6 మండలాలకు కూడా ఎలుగొండ కానివ్వండి, సాగర్ జలాలు కానివ్వండి, ఈ ఇచ్చేటువంటి ఏర్పాటు ఖచ్చితంగా మా పార్టీ చేస్తుందని చెప్పి చెప్తున్నాను. సో మిగతా పార్టీల వారు తీసుకుంటే దాదాపుగా వైసీపీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ తీసుకుంటే ఈ వెలుగొండ ప్రాజెక్టును హైలైట్ చేస్తారు. దాంట్లో వాటర్ వస్తుంది డెఫినెట్గా ఈ నియోజకవర్గాలకు అన్నింటికి, అంటే అన్ని మండలాలకి ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేస్తాము, ఖచ్చితంగా సాగునీటికి త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి ఈ పాలకులు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇక్కడ వాస్తవంగా చూస్తే వెలుగొండ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? వెలుగొండ ప్రాజెక్టుకి మీరు చెప్పిన దాంట్లో 100% వాస్తవ పరిస్థితి ఉంది. వెలుగొండ ప్రాజెక్టుకి శాశ్వత జలాలు కాకుండా మిగులు జలాలు మాత్రమే దాని మీద ఆధారపడి మాత్రమే చేస్తున్నారు. అలా కాకుండా శాశ్వత జలాల నుంచి తీసుకుని ఏర్పాటు చేస్తే తప్ప వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయకుండానే దాన్ని రాజకీయ పబ్బం గడుపుకుంటూ గత 10 సంవత్సరాలుగా వాళ్ళు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు తప్పితే ఈరోజు వరకు దాన్ని వాస్తవమైనటువంటి జనాలకు పనిచేస్తే అక్కడ తీరిపోయిందనే నిర్ణయం ఉంటుందేమో, కానీ ఈరోజు దాన్ని పూర్తిగా చేయకుండా దాన్ని అలా అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి టీడీపీ వైసీపీ పార్టీలకి ప్రజలు గుణపాఠం చెప్పి ఈ రోజైన నిజాలు తెలుసుకొని నిజంగా వాళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓట్లేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ నియోజకవర్గం తరపు నుంచి మనం మాట్లాడుకుంటే ఫ్లోరైడ్కు సంబంధించి, ఫ్లోరైడ్ వాటర్, సో దీన్ని ఎలా అధిగమిస్తారు ఇక్కడ? దీన్ని అధిగమించి తర్వాత మంచినీటి సౌకర్యం ఏ విధంగా కల్పిస్తారు? ఫ్లోరైడ్ సమస్య ఉంది. గ్రౌండ్ వాటర్ కూడా ఈరోజు నేను విన్న మాటలు ఏంటంటే 1000 అడుగుల్లో లోపలికి వెళ్ళిపోయింది. బోర్లు వేస్తే 1000 అడుగులు అంటే ఖచ్చితంగా మన భూగర్భం నుంచి 150 అడుగులు కిందకు పోతే వాటిని తాగునీరుగా పనికిరావు. ఫ్లోరైడ్ అంటే కొంత 200, 250, 300 అడుగుల వరకు వ్యవసాయానికి పనికొస్తుంది. నేను రైతుని, రైతు కుటుంబానికి వచ్చాను కనుక 1000 అడుగుల నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ నీరు ఖచ్చితంగా ఫ్లోరైడ్ ఉంటుంది, వాడుకకు పనికిరావు. కనుక మేము సాగర జలాలను ఇక్కడ ప్రాజెక్టు చేసి సాగర జలాలను ఇచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశం ఉంది. దాని ద్వారా సాగునీరు కానీ తాగునీరు కానీ కానివ్వండి, దాని ద్వారానే దాహతి తీర్చేటువంటి పరిస్థితి ఉంది. ఓకే. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య రైల్వే లైన్. దాదాపుగా శ్రీకాళహస్తి నుంచి నడుకుడి వరకు రైల్వే లైన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇది పూర్తి చేయాలని చెప్పేసి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు అయితే పూర్తి కాలేదు. మరి దీని మీద ఎటువంటి స్పందన మీకుంది? ఈ యొక్క రైల్వే లైన్ గురించి ప్రతి బడ్జెట్లో కూడా కొత్త రైళ్లు దానికి సంబంధించినటువంటి బడ్జెట్లు పెట్టడం, దీన్ని మేము చిన్నపిల్లలప్పటి నుంచి సర్వే జరిగింది. పొదిలి మీదుగా మేము అప్పుడు తిరిగేటప్పుడు చూస్తే చాలా కాలం అంటే దగ్గర దగ్గర
దీన్ని అప్పుడు అప్పట్లో మళ్ళీ దాన్ని రీఎస్టిమేషన్ చేయడం, రీసర్వే చేయడం జరుగుతుందేమో, కానీ నాకు తెలిసి 40-45 సంవత్సరాల క్రితం నుండి ఈ రైల్వే లైన్ అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఈ మోడీ ప్రభుత్వం దాన్ని అంతంత మాత్రంగా కానీ సరిపోయినటువంటి నిధులు ఇవ్వకుండా దాని ఏదో పబ్బం గడుపుకుంటూ ప్రతి ఎలక్షన్కి 2019 కానివ్వండి, 14 కానివ్వండి, 24 కానివ్వండి, ఎప్పటి కంప్లీట్ చేయకుండా దాన్ని అలా చూపిస్తూ ఏదో చేస్తున్నారు. తప్పితే దాని యొక్క స్పీడ్ అందుకోవడం లేదు, త్వరితగతిని చేద్దాం అన్నటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదండి. ఓకే, ఈ 2024 సంవత్సరంలో మీరు డెఫినెట్గా కాంగ్రెస్ విజయం సాధిస్తే ఈ రైల్వే లైన్ పూర్తి చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. రైల్వే లైన్కి ప్రాధాన్యత ఇచ్చి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే దానికోసం మా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి ఈ యొక్క ప్రజల ఇబ్బందుల్ని దిద్దుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ వలసలు వెళ్తున్నారు, ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వలసల పర్వం కొనసాగుతూ ఉంది, అంటే దాదాపుగా నిరుద్యోగ సమస్యకు సంబంధించి. సో మరి ఎంప్లాయ్మెంట్ దేనికి అవకాశం ఏమైనా ఉందంటారా ఇప్పుడు? దాదాపుగా వైసీపీ కానీ టీడీపీ కానీ, అంటే వైసీపీ ఇప్పుడు పాలనలో ఉంది కానీ ఆ సమస్యను అధిగమించలే, వాళ్ళు ఏదో హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ సమస్య తీర్చింది లేదు. మరి ఇప్పుడు దీని మీద మీరు ఏం స్టెప్ తీసుకోబోతారు, ఏం మాట్లాడతారు? మీరు చెప్పిన దాంట్లో బాధాకరమైన విషయం కూడా దాగి ఉందండి. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు చూస్తే ఎక్కడ ఈ 600 రూపాయలు కూలి చేసుకుని ఇసుకెత్తి పోయేసేవాళ్ళు కానివ్వండి, సైడు డ్రైన్స్ బాగు చేసేవాళ్ళు కానివ్వండి, కనిగిరి ప్రాంతం, కనిగిరి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు ఇటు బెంగళూరులో పోయి పొట్టచేత పట్టుకుని పోయి బతుకుతున్నారు, అలాగే హైదరాబాదు, చెన్నై, రకరకాల సిటీస్కు పోయి ఏదో వాళ్ళు ఈ బేల్దారి పని దగ్గరనో వాచ్మెన్లుగా మారి, రైతులు ఒకప్పుడు గౌరవంగా బతికినటువంటి రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ రైతులు అక్కడ పోయి వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నేను హైదరాబాద్ వెళ్తూ ఉంటాను, ఇటు బెంగళూరు వెళ్తూ ఉంటాను, చూసినప్పుడు అడుగుతాను వాళ్ళు, నాకేం బెంకం లేదు వాళ్ళ దగ్గర కూర్చొని, ఏంటయ్యా మీ జీవన శైలి ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏందన్నప్పుడు, మేమంతా రైతులం అయ్యా, నేను వ్యవసాయదారుండే, నేను వ్యవసాయం చేసేటువంటి మాకు ఎద్దులు ఉండేవి, ట్రాక్టర్లు ఉండేవి, ఈ రకంగా వ్యవసాయం నష్టం రావడం వల్ల, భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల, ప్రభుత్వాలు మా పట్ల సరైనటువంటి సానుకూల పరిస్థితి చేయకపోవడం వల్ల మేమంతా ఈ రకంగా వలసలు వచ్చామని చెప్పే పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఓటర్లుగా చూస్తున్నారు. తప్పితే వీళ్ళు వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఈరోజు లెక్కలేసుకొని ఇదిగో హైదరాబాద్ ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారని లెక్కలేసుకొని వాళ్ళకి బస్సులు పెట్టి తీసుకొని ఓట్లు వేపించి మళ్ళీ పంపిస్తున్నారు తప్ప, వాళ్ళకి శాశ్వతంగా ఇక్కడ జీవించే విధానానికి, వాళ్ళు ఇక్కడ వాళ్ళ పొట్ట పోసుకోవడానికి ఎలాంటి అవకాశం లేకనే పొట్ట చేత పట్టుకొని రకరకాల సిటీలకు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నారు. దీనికి మేము నిర్ణయాల్ని, సాగునీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి మంచి పొలాలు, ఎర్ర పొలాలు ఉన్నాయి, రాతికాలక నేల కూడా మనకి ఆర్టికల్చర్ పైర్లు, ఉద్యానవనానికి సంబంధించినటువంటి అన్ని పంటలు పండుతాయి. మనం ఎప్పుడైతే నీటి సౌకర్యాన్ని కల్పించగలుగుతామో 2 ఎకరాలున్న రైతు కూడా గౌరవంగాను స్వచ్ఛందంగాను ఇబ్బంది లేకుండా బతకగలిగే అవకాశం. సో నెక్స్ట్ మరి 2024లో తెలిస్తే ఈ అంటే ఈ సమస్యను మీరు అధిగమిస్తారా? అంటే దాదాపుగా ఈ రైతులు అందరూ ఇక్కడ వాళ్ళు చేసుకోవడానికి అంటే పొలాలకు సరైన నీరు అందక, సో వారు కానీ తినమి, వారి పిల్లలు అయితే కానీ వలసలు వెళ్ళిపోతున్నారు. అంటే నెక్స్ట్ ఈ వాటర్ను తీసుకొచ్చే పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి స్టెప్ మీరు తీసుకోబోతారు? వెలుగొండని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తద్వారా నికర జలాల నుంచి దాన్ని తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఈ కరువు పరిస్థితుల్ని అధిగమించి సాగునీరుగా, ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరు వాటికి ఇక్కడ మనం కల్పించగలిగినప్పుడు వ్యవసాయం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే తదనుగుణంగా ఆహార ఉత్పత్తులకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్, అంటే ఇప్పుడు మనకి బత్తాయి, నిమ్మ, వీటికి మంచి మార్కెట్ ఉంది, దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు వస్తే ఇక్కడ కార్మికులుగాను, వ్యవసాయదారులకు అనుబంధంగా వ్యవసాయ కార్మికులుగాను ఇక్కడ నుంచి వలసలు పోకుండా ఒకరికొకరు జీవన విధానం ఇక్కడే కొనసాగించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య మీ నియోజకవర్గంలో వైద్య రంగ పరంగా కానివ్వండి, విద్యా రంగ పరంగా కానివ్వండి, సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు? అంటే దాదాపుగా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో దాదాపుగా ఈ విద్యారంగానికి సంబంధించి నాడు నేడు తర్వాత ఇటువంటివన్నీ బాగా చేశామని చెప్పేసి వాళ్ళు పాలకులు మాట్లాడుకుంటున్నారు. అలాగే వైద్య రంగంలో అంటే ఈ హాస్పిటల్కు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయినా ఇక్కడ జరిగాయంటారా మీ నియోజకవర్గంలో? ప్రభుత్వ హాస్పిటల్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు రాజశేఖరరెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి పోతే వాళ్ళకి మంచి వైద్యం జరిగింది అనేటువంటి నమ్మకం ఉంది. అలాగే విద్యా వ్యవస్థకు వచ్చినప్పుడు నాడు నేడని పెట్టి వాళ్ళు ఏదో ప్రసారం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తుంది తప్ప ఈరోజు అది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. పైగా ఇంగ్లీష్ విద్య అని చెప్పి ఏదో రకరకాలుగా వాళ్ళు అంటే గతంలో చేసిన దాన్ని ఏది మేము కొనసాగించకూడదు అనేటువంటి పాలకుల యొక్క దుశ్చర్య తప్ప ఇందులో ప్రజల మీద వాళ్ళకి అలాంటి ప్రేమాభిమానాలు లేవు. కనుక ఆ 2 విషయాల్లో కూడా
ఈ ప్రభుత్వాలు రెండు కూడా గత 5 సంవత్సరాలు కానివ్వండి, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన కానివ్వండి, పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ విషయాల్లో ఎనకబాటుతనానికి గురయ్యి వాళ్ళు ఏదో చెప్పుకోవడానికి తప్ప, ప్రసారం చేసుకోవడం తప్ప, అవి ప్రజలకు అందుబాటులోకి ఆ రెండు విషయాలు కూడా సంతృప్తికరమైనటువంటి ఇది రాలేదని నా ఉద్దేశం. సో సంక్షేమ పథకాలు తీసుకుంటే దాదాపుగా నవరత్నాలు అంటే నవ మోసాలు అని చెప్పేసి టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు దీనికి సంబంధించి. మరి నవరత్నాలు అంటే నవ మోసాలైనా లేకపోతే ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా వాళ్ళు ఊదరగొట్టున్నారు తప్పించి ఎటువంటి ఈ పథకాలు అందరికీ చేరలేదు, దీంట్లో అవకలవకలు కూడా జరిగాయని చెప్పేసి ప్రజల్లో కూడా ఒక వాదన ఉంది, దీని గురించి మాట్లాడుతున్నారు. నవ మోసాలని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే వాడు ఎక్కడ కూడా వాటిని మేము ఇది చేశాము అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎంతసేపటికేదో అవాతాతలు ఓటేయండి, మేము రాకపోతే వాళ్ళు డబ్బులు ఇవ్వరు, పెన్షన్లు ఇవ్వరు అనేటువంటి ఏదో చెప్తున్నారు తప్పితే ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ప్రభుత్వ ప్రసార కార్యక్రమం తప్ప, ఓట్ల కార్యక్రమంగా మార్చుకునే కార్యక్రమం తప్ప ప్రజలకేమంత ఒరిగింది లేదు. పైపెచ్చు ఈ మద్యం ఏరులై పారుతూ ఉంది. ఆ మద్యం విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన పథకానికి ఒకవేళ ఏదైనా వాళ్ళ కుటుంబానికి ఏదో ఒక రోజువారీ లేకపోతే ఒక ఇంట్లో ఒక వితంతువో లేకపోతే వృద్ధుడో ఉన్నప్పుడు ఆ డబ్బులు 4,000 ఒకసారి వస్తే రోజువారీ 1,000 రూపాయలు ఈ యొక్క మధ్యానికి వెళ్ళిపోతున్నటువంటి వాస్తవం, దాని ద్వారా అనేక రకాల అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు. చాలా సందర్భాల్లో జగన్ గారు 2024 ఎలక్షన్స్కి మేము వచ్చే ముందర మద్యపానం పూర్తిగా నిషేధం చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతామని చెప్పేసి పలు సందర్భాల్లో పలు బహిరంగ సభలు కూడా మాట్లాడినట్టు, మరి ఇప్పటికీ మద్యపానాన్ని నిషేధం జరగలేదు, మరి దీని గురించి మీ మాట. మద్యపానం జరగలేదు, ఆయన వీడియోలు ఈ మధ్య కూడా కొత్త కొత్తగా దాన్ని చేస్తున్నారు. మద్యము పూర్తి స్థాయిలో నిషేధించి తర్వాత మేము వచ్చి ఓట్లు అడుగుతాము 2024 అన్నట్టు మాట వాస్తవం. మరి దాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, జనాలు మర్చిపోతారులే అని అనుకుంటున్నారు. ప్రజలు దీని మీద నిలదీయాలి. మీరు మద్యాన్ని మీరు నిషేధించి మా దగ్గరికి రండి, లేదు రాకూడదు, మీరు మద్యాన్ని నిషేధించకుండా మద్యాన్ని ఏర్లు అయిపోతూ ఉన్నాయి, మంచినీళ్ళు ఇవ్వట్లేదు కానీ మద్యం ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు కూడా నిలదీయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతూ ఉన్నాను. సో కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఏపీ రాష్ట్రాన్ని రెండుగా చేసేసి రెండుగా విడదీసి తెలంగాణ ఏపీ చేసుకోవాలి, బట్ ఇప్పుడు పూర్వ వైభవం సంతరించుకుంటుంది అనే ఐడియా మీకుందంటారు, అంటే పూర్తిగా వస్తుందంటారు డెఫినెట్గా 2024 ఎలక్షన్స్లో పూర్వ వైభవం కాంగ్రెస్ పార్టీకి తిరిగి వస్తుంది అంటారు? పూర్వ వైభవం భావిస్తూ ఉన్నాం, కాకపోతే ఆ పాపాన్ని అందరు చేసిన పాపాన్ని కాంగ్రెస్ పార్టీని బలిపశువులు చేసిన మాట వాస్తవం. మేధావర్గానికి కానివ్వండి, అందరికి తెలిసిన విద్యావంతులు కానివ్వండి, అందరికి తెలిసిన విషయమే. ఇందులో ఒక చిన్న చిన్న పార్టీలు, కొన్ని పార్టీలు కమ్యూనిస్టులు, సిపిఎం లాంటి పార్టీలు మినహా అందరూ ఆ రోజు ఒప్పుకున్న మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ మీరు చేయకపోతే మేము చేస్తామని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ఒక ప్రత్యేక వాదా కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, విశాఖపట్నం ఒక స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. పొందుపరిచిన తర్వాత ప్రభుత్వం మా చేతిలో లేకపోవడం వల్ల అమలుపరచండి అని చెప్పి అరవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే పెట్టినటువంటి వాటిని వాళ్ళ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వాటిని అమలుపరచకుండగా కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయొచ్చు కదా అన్నారు, మా దగ్గర అధికారం లేదు. తదుపరి వచ్చిన వాళ్ళు అమలు చేయాల్సినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేసి ఏ అమలుపరచకుండగా ఆ నెపాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టింది. సో ప్రధానంగా ఇప్పుడు మేనిఫెస్టోలు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ? మా మేనిఫెస్టో ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైన పెద్దపీట ఏ అంశానికి మీరు వేశారు మేనిఫెస్టోలో? మేనిఫెస్టోలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాను, అట్లాగే పేద కుటుంబాలకి ఇచ్చేటువంటి వ్యవసాయ రుణాలు ఏమైనా ఉంటే 2 లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తూ ఉన్నాం. అట్లాగే మా మేనిఫెస్టో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా చూసే తప్పకుండా మేము అమలు చేసేదానికోసం నిబద్ధతతో పనిచేస్తాం. అట్లాగే మేము కర్ణాటకలో కానివ్వండి, ఈరోజు తెలంగాణలో కానివ్వండి, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు పరుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలలాగా హామీలు ఇచ్చి గట్టెక్కిన తర్వాత ప్రజల్ని మోసం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పి మీ ద్వారా నేను ఒకసారి మనం చేసుకుంటూ ఉన్నాను. శర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది పరిస్థితి? శర్మిల మేడం రాకతోటి వాసం అనేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగా కాంగ్రెస్ పార్టీకి పునర్జీవం వస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో కన్నా పార్టీ చాలా మెరుగ్గా ఉంది.
ఈరోజు ఆమె రావటం చాలా మేలు జరుగుతుంది. అలాగే ఇక్కడ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తొందరపాటు నిర్ణయాలుగా ఇచ్చినటువంటి సీట్లను కూడా బీఫారాలు ఇచ్చి నామినేషన్ వేసినటువంటి వాళ్ళని కూడా కొంతమంది రీకాల్ చేసి మళ్ళీ కొత్త వ్యక్తుల్ని మేము నియమించడం జరిగింది. అందులో భాగంగా నేను ఈ నియోజకవర్గానికి కూడా వచ్చాను, ఫస్ట్ లిస్ట్లో నేను లేను. కనుక సిర్మల మేడం గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ పూర్తి స్థాయిలో బలపడిద్దనేటువంటి నమ్మకం మా కార్యకర్తలకు అందరికీ కూడా ఉంది. సో ఈ నియోజకవర్గంలో మీ గెలుపు అవకాశం ఏ విధంగా ఉన్నట్టు? గెలిచే అవకాశం ఉంది. ముక్కోణం త్రికోణం మంచి మేము పోటీ ఇవ్వగలుగుతాం. ఇక్కడ ఉండేటువంటి ముస్లిం సోదరులు కానివ్వండి, సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, క్రిస్టియన్ సోదరులు కానివ్వండి, మైనార్టీ, తర్వాత ఉండేటువంటి దళిత, గిరిజన, రైతు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ చూస్తూ ఉన్నారు. దాన్ని ఓటుగా మార్చుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరితో మాట్లాడితే ఏ రేషన్ కార్డు తీసేస్తుందో, ఏ ఒక్క పెన్షన్ తీసేస్తుందో అనేటువంటి భయంతో మాత్రమే ఉన్నారు. తప్పితే ఇప్పుడు మాకు అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అలాగే అధికారుల్లో కూడా మంచి స్పందన ఉంది. కాకపోతే వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయలేరు. అందరూ కూడా బాగానే కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. కనుక మేము గెలుస్తామని చెప్పి భావంతో ఉన్నాం. సో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేకూరుస్తారా మీరు? ఏం సాధిస్తే ఖచ్చితంగా మాకు ఇక్కడ కుల మతాలతో సంబంధం లేనటువంటి కుల మతాలు కానివ్వండి, ఇంకో వర్గాలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ భుజాలు వేసుకొని మయ్యదు. ఎప్పుడు కూడా అందరూ అన్ని కులాలు ఉండాలి, అన్ని మతాలు ఉండాలి, స్వేచ్ఛగా బతికేటువంటి భారతదేశం కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే అందరూ స్వేచ్ఛగా ఉండగలుగుతారు. ఈరోజు చాలామంది అభద్రతా భావంతో బ్రతుకుతున్నారు తప్ప స్వేచ్ఛగాను పడుకొని రాత్రులు 8 గంటలు నిద్రపోయేటువంటి జనాలు ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో కేంద్రంలో ఈసారి 2024 అంటే దాదాపుగా కేంద్రంలో ఓవరాల్గా తీసుకుంటే కేంద్రంలో కాంగ్రెస్ అవకాశం ఉంది. ఇప్పుడు 1-2 నిన్న ఫస్ట్ టైం సెకండ్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో 190 స్థానాలు జరిగితే కొన్ని సర్వేలు మీరు కూడా చూసే ఉంటారు, కొన్ని సర్వేల్లో మేము బాగా పార్టిసిపేట్ చేసినట్టుగా మాకు దగ్గర దగ్గర 147 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పి చాలా సర్వేలు చూశాను నేను ఈ మధ్య మీడియాలో కూడా చూశాను. అది నిజమైతే ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్లో కూడా మేము ముందంజలో ఉంటాం. ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. సో మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు 2024 ఎలక్షన్స్లో గెలిస్తే ప్రథమంగా మీరు ఎటువంటి సమస్యను సాల్వ్ చేస్తారు? నియోజకవర్గంలో మొట్టమొదటిది తాగునీరు, రెండోది సాగునీరు, మూడవది ఈ రైల్వే లైన్ కానివ్వండి. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి వచ్చింది ఇక్కడ, దానికి అక్కడ రైతులకు పోయిన పొలాలకి కొంతమందికి చాలా తక్కువ రేటు గిట్టుబాటు అయింది. అంటే వాస్తవ పరిస్థితి 10 లక్షలు ఉంటే ఇక్కడ 6 లక్షలు ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా మేము ప్రభుత్వాలని మేము మా ప్రభుత్వం వస్తే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సో ఇంకా ప్రధానంగా ఎటువంటి సమస్యలు మీ కొలిక్కి వచ్చాయి ప్రజల ద్వారా? ఇంకా ఇవి కాకుండా ఇంకా మెయిన్గా ఎటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అయినా మీ నియోజకవర్గం తరపు నుంచి ప్రజలు మీ దగ్గర విన్నవించుకున్నారు వచ్చి? మాకు ఇక్కడ ముఖ్యంగా త్రాగునీరు, సాగునీరు, ఈ రైల్వే ఒక లైను స్లో కావటం, ఇవి కాకుండా ఇక్కడ హాస్పిటల్, ఎడ్యుకేషన్, దీనికి సంబంధించిన కూడా ఇంకా నేను లోపలికి వెళ్ళాలి, కొద్ది టైంలో వచ్చాం కాబట్టి మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ లేక వలస వెళ్ళే పరిస్థితి కూడా దాపరిచ్చిందని చెప్పేసి. అవును అవును, ఇక్కడ అప్పుడు సంబంధించినటువంటి ఇది గతంలో ఇక్కడ ఒక ల్యాండ్ కూడా సేకరించాం. ఆ గ్రామం పేరు నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు. అక్కడ ల్యాండ్ సేకరించి తదుపరి దాన్ని ఊసెత్తకుండగా వదిలేసాం. అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో చెప్పుకుంటారు వాళ్ళు, కానీ పేపర్లో రాసుకున్నట్టు ఆయన ఎలక్షన్ అప్పుడు చెప్తారు, తర్వాత దానికి సంబంధించింది ఉండదు. విద్యా వ్యవస్థకు సంబంధించింది కానివ్వండి, వైద్యానికి సంబంధించింది కానివ్వండి, ఖచ్చితంగా మేము మేము అధికారంలోకి వస్తే వాటిని కూడా మేము ఇంతకన్నా మెరుగ్గాను ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్తో సిపిఐ, సిపిఎం కూటమిగా ఏర్పడి ఇవి 2024 ఎలక్షన్స్ బరిలో పోటీ చేయబోతుంది కాబట్టి ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంటుంది, పెరిగే అవకాశం ఉందంటారా? ఓటింగ్ శాతం గతంలో అయితే చాలా తక్కువ వచ్చింది. మా మిత్రుడు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు. గతంలో పేరు చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. అయితే దానికి మా యొక్క ఇది ఖచ్చితంగా చాలా చాలా రేట్లు మేము పెరుగుతామని మాకు ఈరోజు సిపిఐ, సిపిఎం మేడే సందర్భంగా వాళ్ళ మిత్రులతో కలవడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను పాల్గొన్నాను. తదుపరి మేము అనూహ్యంగా అంటే మేము ఓటింగ్ శాతంలో
గెలుపుకు దగ్గరికి వెళ్తామని గెలుస్తామనేటువంటి ధీమత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి అందించినప్పుడు మరోసారి సో ఈరోజు కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత 2024 ఎలక్షన్స్ లో కనిగిరి నియోజకవర్గం నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మేము ఎటువంటి అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పేసి దేవరపల్లి సుబ్బారెడ్డి గారి సమక్షంలోనే వారి మాటలు వినిపించారు. సో కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అర్జున్ ముఖాముఖి.